వెల్కమ్ టు ప్రకృతి బడిలో కాసేపు. ఈ కాసేపట్లో మనము చుక్కకూర పచ్చడి చేయబోతున్నాం. ఎస్, చుక్కకూర పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది రమ్మా? ఒక వారం రోజులు ఉంటుంది. వారం రోజులు చుక్కకూర పచ్చడి నిల్వ ఉండే పచ్చడి చేయబోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటుంది. ఆయిల్ వేసుకోవాలా? కొంచెం సరిపోయింది. ఆ నీళ్లు పోయిన తర్వాత వేయచ్చు కదా. నీళ్ళు ఏడున్నాయి? ఉన్నాయి. సో కొంచెం అంటే అవన్నీ ఫ్రై చేసుకోవడానికి శనగపప్పు కూడా అందుకోవాలా? అది ఇప్పుడు కాదు కదా, అవసరం లేదు. ఓకే, ఎందుకు ఇంత మంట? అయ్యో మాడిపోతాయో మరమ్మా. సిమ్లో పెట్టక్క. నీకు తగ్గ కారం వేసేదా, మాకు తగ్గ కారం వేసేదా? ఎవరికో తగ్గ కారం ఏ ముందే మాడిపోతున్నాయి, గబగబా ఇయ్యా నువ్వు అక్క. సో అది ఇవ్వవే. ఏంటి అది? గరిడమన్నా. గరిడ ఉమ్మయ్య గరిడ తేలేదు కానీ కలుపుకోరామా. ఇప్పుడు ఎక్కడ పోయాను? ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు పోయాను. ఓ అమ్మాయి మాడిపోతాను. దాంతో కలుపుకో. ఎగతాలు చేస్తారేమో అనే. అది మాడిపోతుంది ముందు, ఎగతాలు తర్వాత సంగతి. అక్క మరి పొల తప్పు కరివేపాకు కూడా తప్పు చేసుకోండి. ఏమవుతుంది కరివేపాకు తిన్నప్పుడు? కరివేపాకు పొల ఏం చేస్తుంది? మంట తగ్గించండి చూసి, కొంచెం మంట వస్తుంది. సో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుందండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి. అవును. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆ చుక్కకూర మొన్న ఎడవల్లి వీడియో పెట్టాను కదా, ఆ ఎడవల్లి దగ్గర నుంచి పంపించారండి. చుక్కకూర, టమాటాలు, పచ్చిమిర్చి పంపించారు. ఏమేస్తున్నా? అదేంటి చెప్పు. జీలకర్ర, అంతే క్వాంటిటీ ధనియాలు. నేను కలుపుతా, నాకు ఆ స్పూన్ ఇస్తావా? ఇది ఒక స్పూను. మళ్ళీ దీనికి మాడిపోతాయి తొందరగా. ఇంకేమన్నా అయ్యానా? ఇంకేం వేసేది లేదు అక్క. అంతేనా? అయితే కలుపుకో ఇదిగో. ఓకే, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేసి గిరగిరగిరా ఫ్రై చేసుకుంటుంది. గిరగిరా కాదు మామగారు, మరి పొల్ల పెట్టుకొని కాదు కలుపుకుంటున్నామని నేను బాధపడుతుంటే నీకు అర్థం కావట్లే నా బాధ. అమ్మ ఇప్పటికి మూడు సార్లు వెళ్ళాను, ఇంక నా వల్ల కాదు, నేను వెళ్ళలేదు. నేనే బాతాలే, ఇది అయిపోయింది తర్వాత. ఎందుకు అప్పుడు స్పూన్ తెచ్చుకొని ఏం చేస్తా? ఇది కలుపుకోవద్దు. అయినా ఈ రోజు దాంతో చెయ్యి. అయినా కరివేపాకు పొల్లతో చేస్తే రాదేమో చూస్తాను. రాదంటారా? ఎందుకు రాదు చెప్పండి. ఏం కాదు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. అసలే కరోనా టైం, ఒకసారి కిందకెళ్ళి పైకి రావడం వల్ల ఎంత టైం వేస్ట్, ఎన్ని క్యాలరీస్ వేస్ట్. అసలే నువ్వు బక్కగా ఉన్నావు, నేను లావుగా ఉన్నాను. నేనే దిగాలి కానీ నా మోకాళ్ళప్పుడు. అసలు నేను బక్కగా ఉందని చెప్పింది ఎవరు తల్లే? మన్నే కదే వెయిట్ చూసుకున్నాము. వెయిట్ చూసుకుంటే నేను పొట్టిగా ఉండబట్టి. అయినా అదంతా నాకు అనవసరం. అక్కడ చూసుకున్నప్పుడు నీది తక్కువ చూపించింది, నాది ఎక్కువ చూపించింది. నేను ఎంత బాధపడి ఉందని చెప్పు. ఆ విషయం తెలుసుంటే నేను అసలు ఏగిపోయినాయా? మసిగుడ్డు తెచ్చాను, పట్టుకోమ్మా నీ పుల్ల. ఓకే, దించి దించి దించి. వేగిపోయినాయి. ఓకే, ఇలా ఫ్రై చూపించాలా? ఇలా ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక దాంట్లోకి తీసేసుకొని ఆ తర్వాత చుక్కకూర వేసుకొని ఉడక పెట్టుకుందాం. రోట్లోనే వేసేస్తుంది. రోల్ కడిగి తీసుకొచ్చానమ్మా. నేనమ్మా కడిగింది? మా ఇంట్లో రోల్ నువ్వెందుకు కడిగేవే? నేను కడిగి పంపింది నేను. అబ్బా, సో తర్వాత చుక్కకూర చేయి పెట్టి తిప్పేదే. తిప్పవే. నువ్వేమన్నా సాయిబాబా అనుకుంటున్నావా? చేయి పెట్టి తిప్పను. దాంట్లో ఒక చుక్క నీళ్ళేవా? ఏడో పరిస్థితిని బట్టి వేస్తా. పరిస్థితిని బట్టి వేస్తావా? ఏమిటి ఆ పరిస్థితులు? ఒక్క నిమిషం ఆగవే. సో చుక్క కూరలో కొంచెం వాటర్ వస్తాయండి, అందుకనే చెయ్యట్లేదు అనుకుంటా. నేనైతే ఒక్క చుక్క వేస్తాను. నేను ఒక్క చుక్క కూడా అయినాక నేను అట్నే చేస్తా. దేవుడా మాడిపోయేలా చూడు తండ్రి, అప్పుడు తెలుస్తుంది. అసలు చుక్కకూర అంటే నీకు ఒక స్టోరీ చెప్పనా? ఒకటి చెప్పరా? రెండు అడిగినా నా దగ్గర రెండు స్టోరీలు లేవు. ఒక స్టోరీ ఏముందా? ఒక స్టోరీ ఉంది. ఒకసారి ఇటు తిప్పుతావు, ఒకసారి ఇటు తిప్పుతావు. ఎందుకు?
ఒక స్టోరీ ఉంది. అప్పుడు నేను కనిగిరి వచ్చిన కొత్తలో నువ్వు రాజమండ్రి వెళ్ళిపోయి ఉన్నావు, వెళ్ళిపోయావు అంటే వెళ్ళిపోయినట్టే అప్పుడు నేను వచ్చిన మా అసలు అడగదు కాలానికి నువ్వు రాజమండ్రి వెళ్ళావు మీ అమ్మగారింటికి వెళ్తే అప్పుడు నువ్వు మామయ్యకి క్యారేజ్ పెట్టేది అనమాట. ఉదయాన్నే ఎప్పుడు పాలకూర ఒకటి, తోటకూర ఒకటి, క్యారెట్ కూర ఒకటి ఇవే ఎక్కువ చేస్తుండే దాని మీద. నాకు పాలకూరకి చుక్కకూరకి తేడా తేడా తెలియలా, తేడా తెలియక తీసేసుకున్నా. అప్పుడు కట్ట ఎంత తెలుసా, రూపాయిన్నర. ఇంకా నాకు ఆ 100 రూపాయలు అయ్యాలి బాకీ. ఇప్పుడు కూడా మొఖం గుర్తు పెట్టుకోదే ఉంటా. ఎన్ని సంవత్సరాల క్రితం రూపాయిన్నర, ఇప్పుడు 10 రూపాయలే కట్ట. ఓయ్ అప్పుడు రూపాయిన్నరే. నువ్వు రూపాయిన్నర చెప్తున్నావు అంటే నాకైతే గుర్తు లేదు రమ్మ, మర్చిపోయావు నాకు ఆ 100 రూపాయలు. మా అమ్మాయి క్యారేజీ పెట్టేదాన్ని అది గుర్తుంది, కానీ పాలకూర చేసి పెట్టేదాన్ని, పాలకూర చేసేదాన్ని, పొటాటో చేసేదాన్ని ఎక్కువ. నాకు ఆ 100 రూపాయలు ఇవ్వాలి, అందుకే నాకు గుర్తు పెట్టుకోను అన్న. ఇప్పుడు అది గుర్తు, 100 రూపాయి గుర్తొచ్చిందా నీకు? 100 రూపాయి గుర్తు రాలేదే చెప్పేది ఒక్క నిమిషం విను. నాకు పాలకూరకి చుక్కకూరకి తేడా తెలియలేదు. దాదాపు రెండు దగ్గర దగ్గర ఒకలానే ఉంటాయి కదా. ఇప్పుడా అప్పుడా అప్పుడే ఓకే, ఇప్పుడైనా ఆ రెండు ఒకటేలా ఉండవు పోలికలు? ఎక్కడ ఒకటేలా ఉంటాయిరమ్మా, పాలకూర వేరుగా ఉంటుంది, చుక్కకూర వేరుగా ఉంటుంది. అవునా అమ్మా, ఇప్పుడైనా కొంచెం పాలకూర అన్నా ఉంటే చూపించదు, కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి లెక్క. సరే నీకోసం కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. అప్పుడులో నాకు అసలు పాలకూర ఏదో చుక్కకూర ఏదో సరిగ్గా తేడా తెలియలా. పాలకూర ఇప్పుడు చేద్దాము, ఉదయాన్నే క్యారేజీ లేకని హడావిడిగా క్యారేజీకి ఏర్పాటు చేస్తున్నా నేను. తీసుకుంది పాలకూర అనేది నాకు చుక్కకూర ఇచ్చిపోయింది, దానికి తోడు నువ్వు ఊర్లో లేవు. నేను ఊర్లో లేను కాబట్టి అదేలే తల్లి, అది నేను చేద్దాము కూర అనేసి కట్ చేసి పొయ్యి మీద పెట్టా. పాలకూర ఏమో ఫ్రై అవుతుంటుంది కదా నువ్వు చేసేటప్పుడు, ఇదేమో జోము జోముగా గోంగూరలాగా అయిపోతుంది. జోము జోమా, జోము జోము అంటే ఇదిగో ఇది మెత్త మెత్తగా బంక బంకగా అంటే జోము జోము అని కూడా అంటారులే, అంటారులే అయిపోతుంది. ఏం చెయ్యాలరా బాబోయ్, ఈ క్యారేజీకి టైం అయిపోతున్నది, చూస్తేనేమో గోంగూర అయింది అనుకున్నా. అప్పుడు హడావిడిగా 2 పచ్చిరకాయలు వేపేసి ఇంకా కూర చేసి పడేసా. కూర చేసేసావా? పచ్చడి చేసా, కూర ఎట్లా చేసా? అదేలే పచ్చడి చేసేసా. మొత్తానికి ఏదో రకంగా గోంగూరని గుర్తు తెచ్చుకొని ఇది గోంగూర టైప్లో కూర, దీన్ని గోంగూర టైప్లో చేసుకోవాలి, పాలకూరలా చెయ్యకూడదు అని అనుకొని అలా చేసేసావు అనమాట. ఇలానే జోమ్ జోమ్ ఇలాంటి తెలివితేటలు చాలా ఉపయోగించవరా మనం కదా. ఏం చెయ్యాలో తెలియలేదు అప్పటికప్పుడు, అప్పుడు వచ్చిన కొత్త భయము ఎట్టో చేసి మొత్తానికి చేసా చేసో మొత్తానికి. సో అలా కనిపెట్టిన కూర అనమాట. అయితే ఇది కాదులేండి, అప్పుడు పచ్చిమిరపకాయలు వేసి జీలకర్ర వేసి చేసేది అనమాట. ఓన్లీ ఆయిల్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసేసి దాన్ని ఫ్రై చేసేసి ఇలాగే ఉడకబెట్టుకొని దీన్ని కూడా వేసేసి రోట్లో రుబ్బేసుకొని రోట్లో దంచేసుకొని తాలింపు వేసేసుకునే వాళ్ళం. అట్లా తినడానికి ఇది పొడిది కాదు కదా, పొడిది అయితే దంచుతురు. నేను ఏదైనా దంచుతా మినప్పప్పు తప్పిస్తే. సో ఇప్పుడు దీన్ని దంచుతుందో రుబ్బుతుందో చూడాలి, నేను చూస్తా. అలా అన్నాను మాకు అక్కడ ఏదో కొన్ని మిస్టిక్లు జరుగుతుంటాయి, మిస్టిక్లు జరుగుతుంటాయి, మిస్టిక్లు. సో పాలకూర కూడా చూసారా, మీతో మాట్లాడుతుంటేనే తాలింపేసుకున్నాం, చుక్కకూర ఉడికిపోయింది, దీన్ని దంచేసుకుంటా. రోల్ ఇట్లా అయితే ఇది ఉడికేలోకి దంచుతాను కదా, దంచేద్దామా? దంచుదాం, దంచుదా. ఇది అయిపోయింది అక్క, నువ్వు ఒక్కదానే దంచుకుంటావా? నువ్వు కూడా దంచుతావా? కాసేపు మాటలు చెప్పుకున్నట్టు ఉంటుంది కదా. ఆడి వీడియో లెంత్ ఎంత అవుతుంది? ఏం కాదులే, ఇంకో దీంట్లో నీళ్ళు ఎందుకు అమ్మాయి? అవునులే, అంటే నేను ఒక్క చుక్క వేస్తాను రామా. అమ్మా మనకు ఇది ఎక్కువ ఉంది కదా. ఓకే ఓకే, దంచేసుకుందామా. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు అన్నేసి మెత్తగా దంచుదాం. పచ్చడంటేనే మంటగా ఉండాలి, సప్ప సప్పంగా తినేదానికి. ఎందుకు నోట్లో పెట్టుకుంటే నష్టాలానికి అంటుకోవాలి, స్నానానికి అంటుకోవాలి లేదు. నెయ్యి వేసుకుంటే బాగానే ఉంటది, సప్పంగా దాంట్లో నెయ్యి వేసుకొని. నెయ్యి ఎల్లుల్లిపాయలు ఏమి? ఎల్లుల్లిపాయలు ఎందుకు? వెయ్యవా? నేను ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేను వెయ్యినక్క. చిచ్చి పచ్చళ్ళు ఎల్లుల్లిపాయలు లేకపోతే బాగోదు. బాగలేకపోతే నేను తింటానక్క, నీకు ఎందుకు? అమ్మ నాకు కావాలి, బాగలేకపోయినా నేను తింటా, నీకు ఏం బాధ పెట్టదు. ఎల్లుల్లిపాయలు తెచ్చా, ఎల్లుల్లిపాయలు పచ్చడి వేసుకోవాలి. నిన్న నాకు నొప్పిదే పెద్ద ఉంటుంది. నిన్న
రమ్మని అడిగారు. సరేలే గాని ఏ పొక్కులు తీస్తానో పొక్కులు దీంతో మాత్రం నేను దీన్నే ఏమిటంటారు చాదస్తం అంటారు. మా రమ్మ ముసలిది అయిపోతుంది. ఎన్నిసార్లు కొన్ని వందల సార్లు చెప్పుంటాను సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ అన్నమాట. చాదస్తం ఎక్కువైపోతుంటది అప్పుడు చెప్తుంటాను రమ్మ ముసలోళ్ళకి రమ్మ చాదస్తం ఎక్కువైపోయింది నువ్వు అలా అయిపోతున్నావు ముసలిదాన్ని అయిపోతున్నావు అందుకే చాదస్తం ఎక్కువైపోతుంది నీకు. ఎందుకు అంత స్లోగా దంచుతున్నావు? అమ్మో నిన్ను కొడితే మళ్ళీ నేనే నాకే పని ఎక్కువ నాకెందుకు వచ్చింది తెప్పలా కదా దంచు. వీడియోల్లో నన్న నీ చేతి పని చేయిస్తున్నానని ఐఎమ్ ఫుల్ హ్యాపీ. అండ్ అన్నక్క కూడా తెలుసా అక్క రమ్మ చేత భలే చేయిస్తున్నావు అక్క బయట ఎలాగా చేయదు అనేసి మొన్న కూడా అంది అరుణక్క. కిందకి పోయేటప్పుడు అన్నక్క చెప్పేసి వెళ్తా. ఏం చెప్పేస్తావు? ఏంటి దాన్ని పని చేపిస్తున్నారు కదా ఇద్దరు రేపటి నుంచి చూడండి నిన్ను కూడా నిజమే కదా అంటది అన్నక్క. దంచులే ఇంకొంచెం నేను దంచును అమావాస్య దగ్గరికి వస్తుందంటారా ఆ ఎఫెక్ట్. ఈ రోజు నుంచి చూడండి కొన్ని రోజులు ఇలాగే జరుగుతుంటాయి. ఈ పరిణామాలన్నిటికి కారణం ఏంటంటే ఈ విషయం ఇప్పుడే కాదు అమావాస్య వచ్చే 4 రోజుల ముందు ప్రతి నెల అనుకుంటాం కావాలంటే అరుణ అరుణ అన్నిట్లో మిస్ అయిపోతుంది నాకు సపోర్ట్ చేయడానికి లేకుండా. ఆ పిల్ల రమ్మంటే రాదు నాకు సిగ్గు అంటది. సిగ్గేముంది రమ్మా ఏముంది చెప్పు నీకు అలవాటు అయిపోవాలా? ఏంటో 4 రోజులు భయపడ్డా. దానికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వనా నీకు ఇచ్చినట్టు మా టీచర్ గారు బాగా కౌన్సిలింగ్ ఇస్తారంటో. అసలు నీ చెప్పినా ఇలా వేయడం నాకు నచ్చలేదు. నేనైతే ఎల్లుల్లిపాయ ఫస్ట్ వేసుకుంటాను. నేనైతే వేయనట్టు నేను మా అక్క చెప్పినా నువ్వు చేసుకుంటే ఎలా చేసుకుంటావు నేను చేసి ఎలా చేయమంటావు అని అడిగితే నీ ఇష్టం అన్నది. నా ఇష్టం అన్నప్పుడు నాలాగనే నేను చేస్తా కానీ ఇలాగే నువ్వు చేస్తా నువ్వు తీరకపోయి ప్రతి నేనే తినేస్తా. అబ్బే అసలు బాగాలేకపోయినా సరే నేను తీసుకోవాల్సిందే తిన. అసలు పుల్ల పెట్టుకొని చేసుకునేది నువ్వునే తప్పితే పిచ్చడుకుంటారు వాళ్ళు మనల్ని. నీకేం తెలుసు కింద ఉండేదాన్ని 3 స్టేర్లు పైన ఉండేదాన్ని నాకు తెలుసు. ఆ కాళ్ళ నొప్పులు ఏంటో తెలుసా? అయిపోయిందక్క పోయిలో నిప్పి టేస్ట్ చూసేది. నేను చూడండి అమ్మ నువ్వే చూడు నువ్వు తింటానంటే విన్నాక తర్వాత తాళింపు వేసుకుందాం పూ వేసుకుందాము నూనె కూడా కొంచెం మెరంత వేసుకోండి మరెంత. నువ్వేమంట చెప్పు. నేనేదో నాకు వచ్చిన తెలుగులో ఎక్కువ అంటాను నీకు వచ్చినంత తెలుగు నాకు రాదు కదా. అబ్బా మరెంత వేసుకోండి మరెంత. ఓహో ఎక్కువ రాదా? కాస్త నూనె ఎక్కువ వేసుకోండి. ఏం కాదు మరింతనే బాగుంది. ఏమంటారు మరింతే బాగుంది మరింత అని వచ్చింది. మరింత నూనె వేసుకొని అక్కడ కొంచెమే నూనె వేసి మరింత నూనె వేసుకున్నాను అక్క ఇవాళ కనిపించట్లేదు అంటవా? చెయ్యి పెట్టి చూడన్నాను ఆయిల్ హీట్ ఆహా ఎక్కువ వేసారో లేదు ఇలా పెట్టి చూడు ఎక్కువ కాబట్టి మళ్ళీ కాస్త వేసుకోండి ఇప్పుడు అంటది ఇది. ఓకే సహస్తంతో వేయి. ఓం శనగపప్పాయ నమః. పిచ్చని కొట్టరా అమ్మవారి మామూలు ఇప్పుడు మంట ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది ఇన్ని పెట్టకే అంటాను అతివృష్టి ఏగుతుంది ఆవాలు అంత జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచుకున్నాం మా అక్క రోడ్లో ఏం దంచుతానంటే నేను పైన పెట్టి దంచా.
ఎందుకు మా దాంట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ ఎల్లుల్లిపాయలు అందరూ పిల్లలు తింటారు. ఇప్పుడు కూడా తింటారులే. ఇలా వేస్తే ఎక్కడ తింటారు పిల్లలు? నేను దీన్ని పిచ్చి పిచ్చిగా తినాలి కదా. ఆ పిల్లలకే చెప్తుంది కానీ మీరు పచ్చళ్ళు వేసుకొని దంచుకోండి. అమ్మో ఏమైపోయిందమ్మా? ఓకే ఇంకేస్తావా? మొత్తానికి పొలతోటే కూర అయిపోయింది అక్క. దీంట్లో నీళ్ళు వేసుకోలేదు కదా. ఇదేమో ఎక్కువసేపు మళ్ళీ ఉడికిచ్చేది ఇంకేం లేదు. అయిపోయింది కలిపేసుకొని దించేసుకోవడం. యాక్చువల్లీ దించుకున్నా కలుపుకోవచ్చు. కుక్కూర పచ్చడి రెడీ. యాజ్ ఈజ్ ఇదే ప్రాసెస్ లో గోంగూర కూడా చేసుకోవచ్చు కదా. అవును. దీన్ని ఎవరు తీస్తారు? ఒక్క వంట చేసిందంటే మా రమ ఇల్లంతా చిందర అందరు చేస్తుంది. నేను అస్సలు అలా, నిజం చెప్పురమ్మా, నేను అస్సలు అలా చేయను. అన్ని నీట్గా చేసుకుంటాను. ఉల్లిపాయ పొక్కులు తీసి అట్టేస్తుంది, ఎల్లుల్లిపాయ పొక్కులు తీసి అట్టేస్తుంది, అంతా గజ్జిపిజ్జి చేస్తుంటది. మీరమ్మా ఇంట్లో అయితే పక్కన అన్ని పడేసుకుంటారు. ఇక్కడ మేడపై అవల్ల ఇవల్ల ఇంటి దగ్గర కూడా నువ్వు అలాగే వేస్తే నేనే ఇక క్లీన్ చేసుకోవాలి. వచ్చేది వేసుకునేది ఎందుకు, క్లీన్ చేసుకునేది ఎందుకు? అందుకే ఇంటి దగ్గర క్లీన్ చేయనే. ఏంటో చెప్తుంది టేస్ట్ చూడవు. నువ్వు విన్నా చూసినవా? చూడలేదు. ఓహో ఇది కాదు కదా. అయ్యో ఇంకా కొంచెం నువ్వు వేసుకోలేరమ్మా. కాలట్లేదు. అయ్యో ఎంత బాగుందో. నువ్వు తిన్ను. నువ్వు తిన్న తర్వాత నాకు ధైర్యమే లేదు. నిజమా? నేను ఉప్పేస్తే ఎలా సరిపోయిందో. పర్ఫెక్ట్ గా సరిపోయింది అక్క. ఇది సుక్కకూర పీచే. పీచు పంటింది చాలా మంచిది. యు లక్కీ, నీకు పీచు వచ్చింది. ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే ఉంటది చూడండి. అసలు పచ్చడంటేనే మంట ఉండాలి, అందుకే చెప్పానా. ఇంత టేస్ట్ ఎందుకు వచ్చింది తెలుసా? కరివేపాకు పుల్లతోటి కలపడం వల్ల ఈ కరివేపాకులో పుల్లలో ఉండే టేస్ట్ అంతా దిగి వచ్చింది. నాకేందుకోరమ్మా, ఈ వెల్లుల్లిపాయలు మాత్రం ఇంకా అనిపిస్తుంది. పచ్చళ్ళు దంచుకుంటేనే బాగుండాలి. ఇంకా దించి. ఇంకెందుకు? అది ఏం లేదు దించడానికి అక్క. తెలుసు సార్ కూడా లేదు. ఓకే డన్. చూసారు కదండి, ఇలానే చేసేసుకోండి. చాలా బాగుంటుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదా నేను పాట చెప్తానా? ఓకే చెప్తాం. చెప్పారు ఇంకా అయిపోయిందా? ఇంకా అయిపోయింది. ఓకే బాయ్ చెప్పి. ఇంకెందుకు అది కూడా నువ్వు చెప్పు. అసలు మామాలే బాయ్ నువ్వు చెప్పు. మరి అమ్మ కోపం అమావాస్య దగ్గరకు వస్తుంది కదా. బాయ్ వేస్తే అమావాస్య అంతా ఉంది పాపం.